ఈ మధ్య కాలంలో డాక్టర్ గారు పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు రావటం అలాగే ఈ షుగర్ కి సంబంధించిన సమస్యలు ఇలాంటివి రావటం జరుగుతూ ఉంది కారణం ఏంటంటారు దీనికి ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఒక మెయిన్ రీజన్ అంటారా లేదా పిల్లలు వాడే ఆహార పదార్థాలు కానివ్వండి పిల్లలు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ లా చేంజెస్ వల్ల వచ్చంటారా మీరు ఎలా చెప్తారు దాని గురించి చెప్పండి ఇది ఒక రీజన్ వచ్చేసి ఒక కారణం వచ్చేసి పిల్లల్లో ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా పెరుగుతుంది ఎందుకంటే ఒకటేమో ఫుడ్ హ్యాబిట్స్ అంటే 1980s లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ అనేది డిఫరెంట్ గా ఉంది మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అనేది జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు కూల్ డ్రింక్స్ కానీ పిజ్జా కానీ బర్గర్ కానీ దాన్ని తినడం వల్ల ఓవర్ వెయిట్ బరువు పెరగడం వస్తుంది దానివల్ల మనకి ఈ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ చిన్నపిల్లలనే వస్తుంది అన్నట్టు ఇంకోటి ఏం రీజన్ అంటే చిన్నప్పుడు మనకు ఇంతకుముందు బరువు తక్కువ ఉన్న వాళ్ళు పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్న వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళకి ఈ సమస్యలు డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి సమస్యలు అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకోటి స్క్రీన్ టైం అనేది పెరగడం అంటే మామూలుగా టీవీ ఎక్కువ చూడడము సెల్ ఫోన్ ఎక్కువ వాడడము సో దీనివల్ల పిల్లల్లో మనకి ఎక్కువ వచ్చే శాతం ఉంటుంది ఇంకోటి చిన్న ఇంతకుముందు ఎలా ఉంటుందంటే నియోనటల్ అంటే మనకి పుట్టిన పిల్లలు బరువు తక్కువ ఉన్న వాళ్ళు బతకడం అనేది చాలా కష్టం ఉండే ఇప్పుడున్న టెక్నిక్స్ ద్వారా వాటిలో వాళ్ళు సర్వవే ఛాన్స్ పెరుగుతుంది మనకు ఈ క్రానిక్ డిసార్డర్స్ అనేది చిన్నప్పుడు పుట్టిన కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది దీన్ని మామూలుగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలోనే స్టార్ట్ అవుతుంది అంటారా ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది దాన్ని బార్కర్ హైపోథెసిస్ అంటారు దాంట్లో ఏంటంటే జీన్ రీప్రోగ్రామింగ్ అవుతుంది మన యొక్క జీన్స్ అనేది అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఇలా అడాప్ట్ అవుతుంది దాని ద్వారా బయటకు వచ్చినప్పుడు మనకి ఈ ఏజ్ 20 ఇయర్స్ వచ్చే వరకు మనకి క్రానిక్ డిసార్డర్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి అన్నట్టు దీనే బార్కర్ హైపోథెసిస్ అంటారు సో ఎనీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు పుట్టిన వాళ్ళు తర్వాత వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బరువు బాగా పెరుగుతారు ఆ బరువు బాగా పెరగడం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వచ్చేస్తాయి అన్నట్టు ఓకే సో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల అలాగే ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా మీరన్నట్టుగా సెల్ ఫోన్లు చూడటం కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి అవి బాగా పెరిగిపోయాయి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు తింటున్నారు మనం ఎంత ఇంట్లో ఫుడ్ పెట్టాలి అని చూసినా పిల్లలు బయట ఫుడ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సో దాని నుంచి పిల్లల్ని కాపాడాలి అంటే తల్లిదండ్రులు ఎలాంటి తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు తల్లిదండ్రుల పాత్ర అంటే పిల్లల్ని జంక్ ఫుడ్ లేకుండా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అంటే మామూలుగా బయటికి వెళ్ళినా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవడం బెటర్ జంక్ ఫుడ్ అంటే మామూలుగా పిజ్జా కానీ బర్గర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి సో ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ బ్రెడ్ మీరు వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ తినడం కానీ ఓన్లీ సలాడ్స్ తినడం కానీ కూల్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అంటే వేరే వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ కావాలి ఎక్కువ చదువు మీద స్ట్రెస్ కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా స్ట్రెస్ చేయాలి ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించాలి నాన్ అకాడమిక్ అంటే అకాడమిక్ కాకుండా నాన్ అకాడమిక్ స్క్రీన్ టైం అనేది 30 మినిట్స్ టు 1 అవర్ కంపల్సరీ చేయాలి డైలీ కంపల్సరీ ఏదో ఒక ఆటలు ఆడడం కానీ వ్యాయామం చేయడం కానీ కంపల్సరీ చదవాలి ఇంకోటి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అబౌట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అబౌట్ హెల్తీ డైట్ ఇంకా ప్లస్ ఏమైనా క్రానిక్ డిసార్డర్స్ ఎలా ప్రివెంట్ చేయాలనేది కూడా ఇవ్వాలి ఇంకోటి ఇక గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ ఫుడ్ అనేది స్కూల్ దగ్గర ఉండకుండా చూసుకోవాలి దట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకోండి అది మేబీ అది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ బట్టి ఉంటుంది సో ఇంకోటి పిల్లల్లో కూడా స్ట్రెస్ చదువు గురించి బాగా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది సో దానివల్ల ప్రతి కాలంలో మరీ ప్రతి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ర్యాంక్స్ గురించి ఆలోచించేయటం ఆ దాని గురించి ఎక్కువగా మైండ్కి ప్రెషర్ తీసుకోవడం దానివల్ల స్ట్రెస్కి ఫీల్ అయిపోవటం మనం కామన్గా చూస్తూ ఉన్నాం పిల్లలు సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే ఈ గేమ్స్ ఒక్కటే అంటారు యోగా కానీ యోగా కూడా చేయొచ్చు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఓన్లీ ఎక్సర్సైజ్ ఇంకా మెడికేషన్స్ అంటే చిన్నపిల్లలకి అనేది కష్టం యోగా ఎక్సర్సైజ్ ద్వారానే తగ్గించుకోవాలి పిల్లల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు ఏమన్నా అలాంటి టెస్ట్లు ఏమన్నా ఉంటాయంటారా పిల్లలకి సంబంధించి అంటే క్లినికల్ సిమ్టమ్స్ అంటే మనకు సిమ్టమ్స్ ద్వారానే పిల్లలకి హార్మోనల్ సమస్య ఉందా లేదా చెప్పొచ్చు ఒకటి బాగా వెయిట్ పెరగడము ఒకటేమో హైట్ అనేది తగ్గిపోవడం ఓకే సో వెయిట్ పెరిగి హైట్ తగ్గితే కంపల్సరీ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నట్టు
థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తే అప్పుడు హైట్ అనేది స్టాప్ అయిపోతుంది, కంప్లీట్గా పెరగకుండా స్టాప్ అయిపోతుంది. సో మనం హైట్ మానిటర్ చేస్తే కంపల్సరీ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నట్టు చెప్పొచ్చు. ఇంకా పిల్లల్లో తొందరగా మనకు మెచ్యూరిటీ రావడం, అంటే 8 ఏళ్లకే మెచ్యూరిటీ రావడం, మెచ్యూరిటీ చేంజెస్ అనేది 10, 10, 11 సంవత్సరాలకు కావాల్సినవి 5, 6 సంవత్సరాలకు కావడం, లేదంటే లేట్గా మెచ్యూరిటీ రావడం, అంటే 14 ఏళ్ళు వచ్చినా మెచ్యూరిటీ చేంజెస్ రాకపోవడము, ఆడవాళ్ళు అయితే 16 ఏళ్ళు వచ్చినా పీరియడ్స్ రాకపోవడం, అలాంటి హార్మోనల్ సమస్యలు ఉంటాయి. సో ఇది పిల్లల్లో హార్మోనల్ సమస్యలు. ఇంకా థైరాయిడ్ అంటే హైట్ ఒకటి, కొద్దిగా వీక్నెస్ రావడం, ఇంకోటి ఏంటంటే మనకి స్కాలాస్టిక్ పర్ఫార్మెన్స్, అంటే స్కూల్లో పర్ఫార్మెన్స్, కోఆర్డినేటివ్ డిస్ఫంక్షన్ తగ్గిపోవడం థైరాయిడ్లో మెయిన్గా, వాళ్ళలో కొద్ది ఇంతకుముందు ర్యాంక్స్ పడిపోవడం అట్లా, అది కూడా చూసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ద్వారా మనకి మెమరీ పవర్ కానీ ఆలోచించే శక్తి కానీ తగ్గిపోవడం వల్ల వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.